పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంద్రాన ముంచే పాట పదివేల పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం సంగీతానికి సారస్వతానికి జరుగుతున్న పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. చుట్టపు చూపుగా వచ్చిన దివ్యనాయికతో నాయకుడు ఎలా ప్రవర్తించాలో చెలికెత్త రూపంలో ఉన్న అన్నమాచార్యులు వారు హితోపదేశం చేస్తున్నారు. ఇప్పుడు మనం వినబోయే ఈ సంకీర్తన ఒక అరుదైన శృంగార సంకీర్తన. దీనికి స్వరకర్త శ్రీ పవన్ చరణ్. రాగం కేదారం గానం చేస్తున్న వారు పావని ముట్నూరి. పట్టరాదు అంగ
చాలా శ్రావ్యంగా మంగళకరంగా అద్భుతంగా ఆలపించారమ్మా. థ్యాంక్ యూ. మీరు మొట్టమొదటిసారి వస్తున్నారా, మీ గురించి పరిచయం చేసుకుంటారా? నా పేరు ముట్నూరి పావని అండి, మాది కృష్ణా జిల్లా కూచిపూడి. ఐఎమ్ ఆల్సో ఏ క్లాసికల్ డాన్సర్, కూచిపూడి డాన్సర్. ప్రస్తుతం మేము మా హస్బెండ్ ఉద్యోగరీత్యా పీలేరులో ఉంటున్నాము, తిరుపతి దగ్గర. ఓకే అండి. చాలా చక్కగా చాలా శ్రావ్యంగా పాడారు. నాకు శ్రీరంగం గోపాలరత్నం గారి గాత్ర ధర్మం గుర్తొచ్చింది కొంచెం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లా ఉంది మీ. అయితే షడ్జమం తప్ప మిగిలిన అన్ని స్వరాలు కూడా ఒక అవి షార్ప్ అన కానీ కొంచెం ఈ స్వరస్థానాలు 12 కాకుండా ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఎన్ని అవి? 16. కానీ 16కి లిమిట్ చేయాల్సిన అవసరం లేదంటాను నేను. ఆ 16-24 ఉండొచ్చు, 40 అవన్నీ కూడా అఫీషియలే అనుకుంటే. అట్లాగ ప్రతి స్వరంలో కూడా ఒక్క పెచ్చు పైన ఉంటుంది, కొంచెం షార్ప్ అనమాట. ఇప్పుడు అది ఇబ్బందిగా ఏం లేదు, అది అది మీ గాత్ర ధర్మం. అది అది కూడా చాలా శ్రావ్యంగా అనిపించిందని చెప్పడం. దాంట్లోంచి నాకు స్ఫురించింది ఏంటంటే 16 లిమిట్ చేయక్కర్లేదు స్వరస్థానాలని, అవి ఇంకా పెంచవచ్చు అని చెప్పి. అది ఒక శాస్త్రం మనకు తెలియదు, శాస్త్రం అనంతం. అది నాకు ఆవిడ గాత్రం వెంటుంటే అది ఎంత చక్కగా ఉందంటే దాంట్లో ప్రతి నోటు కూడా ఎక్సెప్ట్ షడ్జమం, ఎందుకంటే షడ్జమం అది కాన్స్టెంట్. అది మిగతా అదంతా కూడా షార్ప్ అవుతూ ఉంది, కానీ అది ఇబ్బందిగా లేదు. ఎందుకు లేదు అనే ఆలోచనలోంచి, అంతర్మథనలోంచి వచ్చిన ఈ ఐడియా అనమాట. మేబీ స్వరాలు ఇంకా ఎక్కువ ఉంటాయి, వాటన్నిటికీ పేర్లు ఉంటాయి కూడా, అవన్నీ మనకు అనవసరం. చాలా అద్భుతంగా ఉంది మీ గాత్రం. ఇంకా మరిన్ని సంకీర్తన మీ గాత్రంలో వినాలని ఈ వేదిక మీద మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. పవన్ చరణ్, చక్కగా కేదార రాగాన్ని చక్కగా నువ్వు ఆవిష్కరించావు అద్భుతమైన గాత్రం ద్వారా. ధన్యుడు అయ్యావు, కృతజ్ఞుడు అయ్యావు, అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. ఈ కీర్తన తాళ్ళపాక అన్నమాచార్యులు వారు నందకాంశ సంభూతులు. నందకం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గం, దానికి రెండు అంచులు కూడా పదునుగానే ఉంటాయి. ఈ చుట్టరికంతో ఉండేటువంటి ఆమె పైన నువ్వు ఇంత దుడుక్కుగా ఉండొద్దు అని చెప్పి అన్నమాచార్యులు వారు పాడుతున్నారు. అంటే ఒక శృంగార భూమికలో దీన్ని దర్శిస్తే ఆమెతో నీకు ఎందుకయ్యా అంతటి బెరుగుతనం, ఆమె ప్రేమతో ఉంది, ఆమె మాట్లాడే మాటలో అందం ఉంది, అవేమీ నీలో కనిపించట్లేదు, నువ్వు ఉండాల్సిన తీరు ఇది కాదు అని చెప్పి ఆయన సలహా ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. మేము ఏదో కర్మల చేత జీవనం అయ్యాం, మాతో ఎందుకు ఇలా నువ్వు ప్రవర్తిస్తున్నావు అనేటువంటి ఆర్తి మరో పక్కన ప్రతిధ్వనించేట్టుగా రాశారు. బహుశా తెలుగు వాగ్గేయకారుల్లో ఆర్తితో అందరూ పాడతారు, ఎందుకంటే దహరం కరిగేట్టుగా పాడకపోతే వాగ్గేయకారుడే కాడు, అది కాలంలో నిలబడదు. కానీ తాళ్లపాక అన్నమాచార్యులు వారు కేవలం తొలి తెలుగు వాగ్గేయకారుడే కాదు, ఒక తెలిదీపంలా దారిదీపంలా తరువాత వాగ్గేయకారులకి ఎన్నో మార్గాలను ఆయన శృంగార భూమికల్లో ఆధ్యాత్మ భూమికల్లో ఆయన చూపించారు. ఒక కీర్తనలో రెండు రకాల అర్థాన్ని పలికించగలిగినటువంటి వాళ్ళు. మళ్ళా ద్వ్యర్థి కావ్యం కాదు రెండు అర్థాలు రావటం, ఏదో రాఘవ పాండవీయంలా రెండు కథలు చూపించడం కాదు. కేవలం ఒక కీర్తనలో ఒక భావాన్ని అది శాబ్దికంగా వచ్చేట్లు చేసి, మరొకటి మనోజ్ఞంగా భావనా తరంగాలతో మనం దివ్య భూమికల్లో దర్శించేట్లుగా చేయటం ఒక అన్నమాచార్యుల వారికే సాధ్యం. ఎలా అయితే కలియుగంలో ఒకడే వెంకటేశ్వర స్వామి ఒక్కడే దైవం అని చెప్పి మనం చెప్పుకుంటున్నామో సకల దేవతా స్వరూపుడిగా, అలా ఈ వాగ్గేయకారులందరికీ కూడా శిరోభూషణం అన్నమాచార్యులు వారు అని చెప్పుకోవాలంటే ప్రథమోదాహరణంగా నిలిచే కీర్తనల్లో ఇది ఒకటి. అటువంటి మూర్ధన్యమైన కీర్తన చాలా భావనాత్మకంగా పాడారు. శుభాభినందనలు. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మనం విన్నటువంటి సంకీర్తనలు అంటే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదికగా మీకు పరిచయమైన సంకీర్తనల్లోని కొన్ని పల్లవులు కన్నడా దర్బారీ కన్నడ రాగాల ఆధారంగా చేసుకుని మన సంగీత దర్శకులు స్వరపరిచిన అద్భుతమైన సంకీర్తనల సమాహారం కొన్ని పల్లవులు గీతగుచ్చంగా మీకు అందించడం జరుగుతోంది. ఈ రాగయాగాన్ని నిర్వహిస్తున్న వారు ఈ సంచికలో శ్రీ నిహాల్.
ఈ రాగ యాగంలో సరిగమ పదని అని ఉండేవారు మాకు. ఇప్పుడు ఔడవ రాగం కనబడుతుంది, సగమదని అనుకోవచ్చు లేదా సరిగపద అనుకోవచ్చు. చక్క బాడారమ్మ, మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి కీర్తన మీరు వచ్చి ఆలపించాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు. ఏ దేవుడి జీవులిన్నింటిలో నుండు ఏ దేవు చైతన్యమిన్నిటికి నాధారం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ద్వారా ఈ వారం వరకు సరికొత్తగా బాణీలు సమకూర్చుకున్న సంకీర్తనల సంఖ్య 760. సంస్కృత్యుడి తిరు వెంకటాద్రి విభుడు, వెంకటాద్రి విభుడు, వెంకటాద్రి విభుడు. ఈ సంచికకు విశిష్ట అతిథిగా విచ్చేసిన సంస్కృత ఆంధ్ర భాషా పండితులు డాక్టర్ ఆకీళ్ళ విభీషణ శర్మ గారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ మీ దగ్గర నుంచి కూడా సెలవు తీసుకుంటున్నాం. వచ్చే సంచికలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. నాడవు ఇరవై నాలోనున్నాడవే దిగతి ఇకను ఓరి వింద వీటురారే గొల్లే తలాలా మేరతో మన కసడు మేర మరరి. పన్నియుని కన్యా ఇందుకు మారు కథ చెప్పవే
తొయ్యలు లాలా నాటక భూమి మోహము నమ్మనెట్టు వచ్చు అన్నియు చేసిన ఫలము అదియే మాకు విన్నపములిందు మీద వేవేను నేటికి బాపు బాపు నా తపసు ఫలించెను ఏ పునని చెప్పినట్టే ఇకనుందే నేను జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడిపి మా గురుడు అమ్మిడి దొకటి అసిమలో దొకటి బిమ్మిటి ఇందేటి పెద్దలమయ్యా బిమ్మిటి ఇందేటి పెద్దలమయ్యా చెడరక వెలుగే చేను మేయగజొచ్చే అడలించి తగదు నీ కనువారు వేరి అడుగరే చెలులాలా ఆతరి నీరు అడరి ఎందుకు గాని అరుదై నాకు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం